దాంతో పాటు బొక్కేని కూడా థ్యాంక్ యూ. ఎస్, మరి ఇప్పుడు అంటే అంత మంచి సినిమాని అంతే బాగా అప్రిషియేట్ చేసి అందరి ముందుకు తీసుకొని రావాలని ఒక ప్రెస్ మీట్ నేనే పెట్టాను, ఇప్పుడే చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సో అప్పుడు మాస్టర్గా పాఠాలు నేర్పించారు, ఇప్పుడు ఆచార్యగా గుణపాఠాలు నేర్పించడానికి మా ముందుకు వస్తున్నా. సో మెగా స్టార్ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఎంతకాలం అయిపోయింది ఇలాగ లైవ్లో మనం కలుసుకుని ఇలా మాట్లాడుకోవడం చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతసేపటికి మనం పత్రికలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, డిజిటల్గా కానివ్వండి, సోషల్ మీడియాలో మనమే మిస్ అవ్వట్లేదు, కానీ ఇంత ఇంటరాక్ట్ అవ్వడం అనేది నిజంగా ఒక ఆనందంగా ఉంటుంది. అది మిస్ అవుతూ వచ్చాము. బట్ ఈరోజు నాకు మిమ్మల్ని అందరూ చూడగానే అంత ఆనందంగా ఉంది. అండ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ కరోనా క్రైసిస్లో అధిగమించి అందరూ ఆరోగ్యంగా బాగున్నారని నేను కోరుతున్నాను, ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ చెప్పాల్సి వస్తే నిజంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒక గెస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టండి, నేను వస్తాను, నేను చెప్పాలి సినిమా గురించి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు అలాగే ఆల్రెడీ విజయవంతం ఈ సినిమా గురించి గొప్పగా మరింత గొప్పగా చెప్పాలి అని నా నిర్మాత ఆచార్య నిర్మాత ఈ వైల్డ్ డాగ్ నిర్మాత నిరంజన్ రెడ్డి గారిని కోరుకున్నప్పుడు, అలాగే నా మిత్రుడు నాగ్ గారిని ఆయన కోరుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఎస్ వెళదామని వాళ్ళు నాకు ఒప్పుకున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే కొన్ని కొన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు 10 మందితోటి అగైన్ మనం పంచుకోవటం ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అదే అనిపించింది, మనందరం గర్వపడేంత గొప్ప సినిమాగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా రావడానికి ముందు నా నిర్మాతే, కానీ సినిమా గురించి నిర్మాణంలో ఏం జరుగుతుంది ఏంటని కానీ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఎలా ఉందండి ఏంటని అడుగుతుంటే ఆయన చెప్తున్నారు తప్ప నాకు పెద్ద క్యూరియాసిటీ సినిమా మీద లేదు. ఏదైనా గోకుల్ చాట్ ఒక వాస్తవ కథని తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఎక్కడ కొంచెం బ్లాండ్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. అంత 2.5 అవర్స్ సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం. ఇది ఎందుకంటే సాంగ్స్ ఉండవు, కామెడీ సీన్స్ ఉండవు, రొమాంటిక్ సీన్స్ ఉండవు, ఇవేమి లేకుండా నాకు మీద ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇదేమి లేకుండా అంటే ఎక్కడో డ్రైగా ఉంటుందని చిన్న తక్కువ భావంతో ఈ సినిమా నిన్న చూసిన నాకు ఒక ఎడ్రినల్ రష్ లాగా వచ్చేసింది. అసలు గగుర్పాటు కానివ్వండి, ఆద్యంత ఉత్కంఠ కానివ్వండి, ఇది టోటల్గా 2.5 అవర్స్ ఈ సినిమా ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశారంటే కనుక నా ఇంట్రెస్ట్ ఎంతగా సస్టైన్ అయింది చివరి వరకు అనేది నేను మాటలు చెప్పలేదు. ఆ ఎగ్జైట్మెంట్ ఆగలేకంటే నాకు ఫోన్ చేసి ఏ సినిమా ఇది, నాకు దీని గురించి ఎందుకు మీరు లో ప్రొఫైల్లో ఉంచారు, ఎందుకు తక్కువ మాట్లాడేది, నాకు అంత అర్థం కావట్లేదు. ఇది చాలా గొప్ప సినిమా ఇది. అండ్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఆద్యంతం కింద ఎలా డిగ్రీ పెరుగుతూ 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 గ్రాఫ్ వచ్చేసి ఒక సీట్ ఎడ్జ్ను కూర్చుని నేను సినిమా చూశానంటే అది అతిశక్తి కాదు, వాస్తవం. అండ్ నిరంజన్ కూడా తన సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి, ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్ళు లేరు నిజం చెప్పాలంటే. బట్ చూసి ఆదరిస్తూ ఈ సినిమాని విజయవంతం చేసినట్టు ఆడియన్స్ మాట్లాడారు. దానికి అలాంటి గొప్ప ఆడియన్స్కి, ఇలాంటి సినిమాని ఇంతగా ఆదరించిన ఆడియన్స్కి, వాళ్ళందరి తరఫున వాళ్ళతో పాటు నేను కూడా ధన్యవాదాలు అభినందనలు చెప్పడం కోసంగా నేను ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నానేమో అనిపిస్తున్నాను. అండ్ సినిమా ఒక వాస్తవ కథలకి ఇది ప్రతిరూపంగా తీశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా చాలా సహజంగా తీశారు ఈ సినిమాని. మనకి తెలిసి నేను యూఆర్ఐ యూరీ సినిమా చూసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ మీద తీసిన సినిమా చాలా గొప్ప అప్రిసియేషన్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. దానికి అవార్డులు కూడా వచ్చింది, నేషనల్ అవార్డ్స్. అది చూసినప్పుడు ఇలాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మనం ఈ కమర్షియల్ ట్రాక్లో పడిపోయి ఉంటున్నామా, కొంచెం ఎవేగా ఎందుకు వెళ్ళి చేయటం లేదు అన్న భావంతో ఉండే నాకు, నాగార్జున ఎప్పుడు ఆయన ఒక ప్రయోగాత్మక సినిమాలు కానివ్వండి, వెరైటీని ఆహ్వానించే తనకున్న అభిరుచి కానివ్వండి, అలాంటి గొప్ప ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నటువంటి నాగార్జున ఇలాంటి సినిమా చేయటం అనేది నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎస్, తెలుగు వాళ్ళగా ఇలాంటి సినిమాలు కూడా మేము అత్యద్భుతంగా తీయగలం అని నిరూపించే సినిమా ఈ వైల్డ్ డాగ్. అండ్ ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి కొన్ని కొన్ని వార్ సీక్వెన్స్ కానివ్వండి, గన్ ఫైట్స్ కానివ్వండి, ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఇలాంటి ఎపిసోడ్స్ నాకు అంత అత్యద్భుతంగా నచ్చింది. అండ్ అది మించి ఇలాంటి సినిమాలు ఎంతసేపు ఏముంది వెళ్ళటం పోరాట సన్నివేశాలు ఇవే ఉంటాయి అనుకున్నాను. నాకు ఎమోషనల్గా నేను ఈ సినిమా ఫీల్ అయ్యాను. అండ్ ఎమోషన్ అన్నది అది నాకు ఒక భారతీయుడుగా నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఒక దేశభక్తి నాలో ప్రకోపించిందేమో, నాలో ఒక పైకి ఉద్దేశిందేమో అనుకున్నాను నేను. అండ్ ఆ సినిమా చూసేసేపు గగురుపడుతున్న సినిమా చూశాను నేను. అండ్ విలన్ను ఎవడైతే ఒక టెర్రరిస్ట్ ఉంటాడో వాడు ఒక మాట అంటాడు, ఏముంది నన్ను పట్టుకోడు కాల్చండి,
కాల్చే దమ్ము మీకు లేదు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు మీ భారతీయులు అరెస్ట్ చేయబడే నాకు తెలుసు కదా మాకు విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది బిర్యానీలు పెడతారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారు వాడు వాయిదాల మీద వాయిదాల తోటి ఈ సిరో ఇది ఎప్పుడు శిక్ష పడతో తెలియదు అందుకని మాకు ఉన్నంత హాయిగా ఉంటుంది కమాండ్ అరెస్ట్ చేస్తారో లేకపోతే చంపేస్తారో చంపేసుకోండి మీ ఇష్టమని చాలా రిడక్టెంట్ గా మాట్లాడుతూ భారతీయుల్ని భారతీయ ఆ సిస్టని ఇక్కడ ఎన్ఐఏ లాంటి ఆర్గనైజేషన్స్ వీటిని తప్పు చేసి మాట్లాడుతున్నప్పుడు నాకు క్యారెక్టర్ నాకు విజయవర్మ ఏం సమాధానం చెప్తారని ఎదురు చూస్తున్నాను నాకు తను చెప్పిన సమాధానం నేను ఒక్కడిని కూర్చొని క్లాప్స్ కొట్టాను థియేటర్లో అండ్ థియేటర్కి ఎలా ఉంటుందో ఊహించుకోండి అరే మీరు పిరికి పందలు ఇలాంటి పిరికి చర్యలు పాల్పడి మీరు పారిపోయినప్పుడు ఎక్కడ ఏ దేశంలో దాగున్నా ఏ పుట్టలో దాకున్నా మిమ్మల్ని వెతికి మీ మెడ పుచ్చుకొని తీసుకొచ్చి మా వాళ్ళ ముందు మోకరిల్లా చేయగలరు అది రా మా భారతీయ గొప్పతనం చెప్పినప్పుడు నాకు వావ్ అనిపించింది చెప్తే నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి సో ఈ సినిమాలో అలాంటి అడ్రినల్ రష్ ఒక రకమైన ఉద్రేకం పొందడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి అండ్ ఈ సినిమా ఆ ప్రతి అంశం నాకు అంత ఇదిగా అనిపించింది అండ్ పోను ఎన్ని ట్విస్టులు అయిపోతున్నామో ఇక్కడ ఇంతే కదా ఎందుకంటే ఏం చెప్తారనుకుంటే దానికి మించి ఇంకొక ఎపిసోడ్ దానికి మించి ఇంకొక ఎపిసోడ్ ఇట్లా చివరి వరకు ఉండి చివరికి వచ్చేసరికి లేచి జై హింద్ అని సెల్యూడ్ కొట్టేంత ఫీలింగ్ నాకు వచ్చేసింది సినిమా నిజంగా చెప్తాను నా మిత్రుడు ఇతను ఇంత ఇలాంటి సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఇలాంటి కథలు ఎన్నుకొని దాన్ని చేయటం అన్నది నేను నాగను చూసి చాలా గర్విస్తున్నాను అలాగే మా ఆచార్య నిర్మాత ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని చూసి గర్విస్తున్నాను అయితే దీనికి అందరికీ చెప్పాలంటే మూల పురుషుడు మూల విరాట్ సల్మాన్ ఆయన నిజంగా ఇలాంటి కథతోటి ప్రజలు ప్రేక్షకులు ఆదరిస్తారు ఇలాంటి సినిమాలు మనం చూపించాలి అన్న తన కన్విక్షన్కి ఇది మనస్ఫూర్తిగా అతని అభినందన తెలియజేస్తున్నాను ఫెంటాస్టిక్ అని క్షమించాలి నా ఇగ్నోరెన్స్కి మీరు అంతకుముందు ఏమిటి ఇది అనేది నాకు ఏమీ తెలియదు మిమ్మల్ని చూడటం కూడా ఫస్ట్ టైం మీ బొమ్మను చూసుకుంటే గుర్తుపట్టలేదు నాకు అండ్ యూ హ్యావ్ దాని ఫెంటాస్టిక్ జాబ్ అండి అండ్ త్రోఅవుట్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో చాలా ఎకనామికల్గాను చాలా తక్కువ రోజులు చేసాం మేము ప్రొవైడెడ్ కరోనా పీరియడ్ పక్కన పెడితే అండ్ అలాంటి ఇంత ఇదిగా మీరు చేయటం అనేది ఇంత తక్కువ రోజుల్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద హీరోతో చేయటం కూడాను మీరు చేశారంటే అది మీ కథ ఈ చూపించడమే కాదు కథ వెనకాల కూడా తెర వెనకాల కూడా డైరెక్టర్ సామర్థ్యం విత్ ఇన్ ద లిమిట్లో విత్ ఇన్ ద బడ్జెట్లో విత్ ఇన్ ద టైం లోపల చేయటం కూడా మీ సామర్థ్యం రియలీ బోత్ ఆఫ్ దేస్ ఐ అప్రిషియేట్ అండ్ ఈ సినిమాలో నాకు మరీ మరీ నేను ఎక్స్పెక్ట్ చేశాను నాకు అనేసరికి జనాలు కూడా వాళ్ళు కూడా సాంగ్స్ రొమాంటిక్ సీన్స్ లైట్ వేన్ సీన్స్ తమాషా ఇవన్నీ ఉంటాయి కదా బట్ మన మన ప్రేక్షకులు చూసే విధానం కూడా చాలా పెను మార్పు వచ్చిందేమో అనుకుంటున్నాను ఒక రెవల్యూషనరీ మార్పు వాళ్ళకి కావాల్సింది సస్టైన్ చేసే ఎమోషన్ తోటి ఏదో ఒక ఒక సోల్ ఉంటే చాలు వాళ్ళకి సినిమా చూస్తారు తప్ప రెగ్యులర్ పాత తరం ప్రేక్షకుల్లాగా వాళ్ళు ఎంతసేపు సాంగ్స్ అని ఇంకోటం ఉండాలి మాకు అనేది రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా ఇప్పుడు మారిపోయారు సో ఆ విధంగా మార్పు వచ్చేటువంటి ప్రేక్షకులకి నిజంగా మనం సెల్యూట్ చేయాలి అండ్ ఆ ప్రేక్షకుల్లో ఆ మార్పు ఆ అభిరుచి వాళ్ళకి కొత్తగా ఏర్పడింది కాబట్టి ధైర్యంగా ఇలాంటి వాళ్ళు ఈ సినిమాలు చేయగలుగుతున్నారు ఈ సినిమాని అంతగా వాళ్ళు ఆదరిస్తున్నారు కూడా అండ్ ఈ సినిమా చూస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు సంతోషం వ్యక్తం చేస్తాను చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి ఎందుకంటే మనకి గోకుల్ చాట్ దగ్గర కానివ్వండి లేకపోతే పూణే బేకరీ దగ్గర కానివ్వండి ఇలా సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ చాలా సుస్పష్టంగా హెడ్లైన్స్లో పతాక శీర్షికలు మనం చూస్తాము చూసిన వెంటనే ఒక రకమైన ఒక బాధకు లోనవుతాం మనం కానీ ఆ తర్వాత మన ఆర్గనైజేషన్స్ లైక్ ఎన్ఐఏ లాంటివి కానివ్వండి ఆ రా కానివ్వండి ఇక వీళ్ళందరూ అన్సంగ్ హీరోస్ వీళ్ళందరూ ఎంత కష్టపడతారు ప్రాణాలు కొట్టి ఎలాగ తెగించి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఎవరికి తెలియదు జనసామాన్యానికి మీడియా ద్వారా కూడా ఎవరికి తెలియదు ఆ తర్వాత పట్టుకునేటువంటి ఆ టెర్రరిస్టులు ఏ విధంగా వాళ్ళు శిక్షించబడతారని కూడా మాకు తెలియదు అది ఏదైనా ఉంటే ఒక మూల లాస్ట్ ఉరి శిక్ష ఇచ్చినప్పుడు ఇంకోటి శిక్ష పడినప్పుడు చిన్న సైజులో వస్తుంది బట్ దాన్ని చాలా అందంగా చాలా చక్కగా వాస్తవానికి దూరంగా రియల్ ఇన్సిడెంట్స్ని రియల్ ఇన్వెస్టిగేషన్ని అది చూపిస్తూ ఆయన ఈ సినిమా తీసిన విధానం మాత్రం మనస్ఫూర్తిగా సోల్మాన్ మరొకసారి అభినందించాలి ఈ సినిమాలో ఇంత కష్టపడతారా ఇంత ఇదిగా వాళ్ళు ప్రాణాలు తెగిస్తారా కుటుంబం ఫ్యామిలీ కూడా కాదనుకుని వెళ్తారా అండ్ ఆ విధంగా పట్టుకుని వస్తారా ఈ పట్టుకునే ప్రాసెస్లో ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా ఏమాత్రం వెనుక నుంచి వెయ్యరా ఇలాంటి అన్సంగ్ హీరోస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలా తెలుసుకునే అవకాశం ఇచ్చిన సినిమా ఈ వైల్డ్ డాగ్.
ఇలాంటి మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మరొకసారి నాగ్ గారిని నిరంజన్ గారిని అలాగే మన అవినాష్ అన్వేష్ రెడ్డి గారిని అలాగే సోల్మన్ గారిని గాని ఇతర క్యాస్ట్ క్రూ కంప్లీట్ ప్రతి ఒక్కరి సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. అలాగే ప్రేక్షకులు ఈ సినిమాని మరింతగా ఆదరించి ఇలాంటి సినిమాలు రావు వచ్చేందుకు మీరందరూ కూడా మీరు ప్రోత్సాహం ఇవ్వాలి. ఈ సినిమాని మరింత విజయవంతం చేసేది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమాలో ఈ విధంగా వచ్చి మా మిత్రులతో పాటు కూర్చుని పార్టిసిపేట్ చేయడం అనేది ఇది నా సొంత సినిమా. నేను యాక్ట్ చేసి ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా నేను అనుభవిస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలా మీతో ప్రత్యక్షంగా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇది ఏర్పాటు చేసుకుంటాం. అండ్ ఇది ఒకరికి చెప్పాలంటే సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాకుండా ఇలాంటి గొప్ప సినిమా చేసిన వాళ్ళని నేను అభినందించడం కోసమే కాకుండా ప్రేక్షకులు వాళ్ళ అభిరుచి మారుతున్న ప్రేక్షకులు ఇలాంటి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అప్పుడే మన తెలుగులో కొత్తదనం వస్తుంది. ఇలాంటి కొత్త వాటికి మీరు వెల్కమ్ చెప్తే కనుక అది మరింత ఉత్సాహం మాకు అందరికీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. Don't forget to subscribe.